గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు టీవీ ఫైవ్ టాప్ స్టోరీ పోలీసులంటే సామాన్యులకు ధైర్యం పోలీసులు అండగా ఉంటే వారికి అభయం అంతేకాదు నేరాలు చేసేవారికి కాకీలంటే వణుకు నేరాలు చేయాలనుకునే వారికి ఆ మూడు సింహాల టోపీ ఓ హెచ్చరిక ఇది ఒకప్పటి పోలీసుల గురించి మనం మాట్లాడుకునే మాటలు కానీ నేడు సీన్ పూర్తిగా మారిపోయింది పోలీసులంటే అధికార పక్షం చేతిలో పావులన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి సాక్షాత్తు ఓ మంత్రి పది మందిలో బూతులు తిడతారు చొక్కా పట్టి లాగి కొడతామని హెచ్చరిస్తారు ఓ ఎంపీ అయితే ఏకంగా పోలీస్ స్టేషన్కు అనుచరులతో వెళ్ళి గొడవ గొడవ చేస్తారు మా వారినే అరెస్టు చేసేంత దమ్ముందా అంటూ నిలదీస్తారు ఇక ఎమ్మెల్యే అరాచకపు మాటలకైతే లెక్కే లేదు నేను ఎవరు చెప్పినా వినను నీ సంగతి చూస్తానంటూ ఓ ఎమ్మెల్యే బెదిరిస్తారు అధికార పార్టీ కీలక నేతలైతే మరో అడుగు ముందుకేసి ఏకంగా పోలీస్ ఉన్నతాధికారులు ఉండే పైనే నిందలేస్తారు పోలీసులు పనిచేస్తే ఓ బాధ చేయకపోతే ఇంకో బాధ అసలు కనిపించని ఆ నాలుగో సింహానికి ఎందుకు వచ్చింది దుస్థితి అని ప్రశ్నిస్తే ఇది వారి స్వయంకృతాపరాధమే అని చెప్పేవారి సంఖ్య ఎక్కువగా పెరుగుతోంది ప్రభుత్వాలు పార్టీలతో సంబంధం లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసులు ఆ విషయాన్ని మర్చిపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి చట్టం అమలు విషయంలో పోలీసులు కఠినంగా ఉన్నట్లయితే అందరికీ వారంటే భయం గౌరవం కూడా ఉండేవి కానీ అలా జరగకపోవడమే అసలు సమస్యగా మారింది అసలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పోలీసుల పరిస్థితి ఎందుకు ఇలా జరిగింది నాయకులకు భయపడాల్సిన పరిస్థితి పోలీసులకు ఎందుకు వస్తుంది ఇప్పుడున్న పరిస్థితి పోలీసుల స్వయం సామాన్యుల కష్టాలు తీర్చే కాకీలు అంటే మరి కాకీలకే కష్టం వస్తే పరిష్కరించేది ఎవరు ఇవన్నీ చర్చిద్దాం స్టాప్ స్టోరీ ఇవాళ మనం పోలీసు గురించి చాలా ఉన్నతంగా మాట్లాడుకుందాం ఇన్ని కోట్ల మందిలో అదృష్టం ఉన్న కొంతమందికే పోలీస్ యూనిఫామ్ వేసుకునే అవకాశం వస్తుంది అందులో మరికొంత అదృష్టవంతులు కష్టపడి చదివేవాళ్ళు ఐపిఎస్ లేదా డిఎస్పి ర్యాంక్ గ్రూప్ అనే సర్వీసెస్ వస్తాయి వాళ్ళని చూసి మిగతా వాళ్ళంతా పొంగిపోతుంటారు ప్రతి ఇంట్లో కూడా ఫలానా వాళ్ళు ఐఏఎస్ అయ్యారు ఫలానా వాళ్ళు ఐపీఎస్ అయ్యారు ఫలానా ఇంట్లో ముగ్గురు కూడా ఉన్నారు మన ఇంట్లో కూడా ఉండాలి మన గ్రామం నుంచి కూడా ఉండాలి అని చెప్పుకుంటూ ఉంటారు ఇదివరకు ఒక గ్రామంలో ఒక పోలీస్ ఉంటే అద్భుతంగా గ్రామాన్ని గ్రామం చూసేవాళ్ళు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆ గ్రామం నుంచి వస్తే ఆ గ్రామం మొత్తం దేశంలో కాకుండా రాష్ట్రంలో అయితే ప్రతి ఒక్కరికి తెలిసేది పలానా ఆఫీసర్ పలానా గ్రామం నుంచి వచ్చారని అంటే ఆ గ్రామంలో అంత బాగా చదువుకుంటారా అంత సంస్కారవంతంగా ఉంటుందా అంత గ్రూప్ అని సర్వీసెస్ లేదా యూపీఎస్సి పరీక్షలు ప్రిపేర్ అవుతారా అంత క్రమశిక్షణ గల గ్రామమా అని అనుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడు అదేమీ లేదు ఎవరు ఎక్కడ పుట్టారో తెలియదు ఎక్కడ చదువుతున్నారో తెలియదు కేవలం పోస్టింగ్ల కోసం ఈ మధ్య లూప్ లైన్ పోస్ట్లు అంటూ మొదలెట్టారు విఆర్ పోస్ట్లు అంటూ మొదలెట్టారు అసలు ప్రవీణ్ ప్రకాష్ గారు మోకాల మీద కూర్చొని గౌరవనీయ ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నారు అంతకుముందు తెలంగాణలో ఓ కలెక్టర్ గారు ఏకంగా ముఖ్యమంత్రి గారు కాళ్ళ మీదే పడ్డారు వాళ్ళ ఇంటికి పని వస్తేనో ఏదైనా వ్రతానికి వస్తేనో వివాహానికి వస్తేనో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి కానీ కలెక్టర్ ఆఫీస్లో కానీ ఎస్పీ గారి ఆఫీస్లో కానీ గవర్నమెంటు కార్యక్రమాల్లో కానీ ఇలా చేయడం వల్ల మీరు ఏం చూసిస్తున్నారు పొలిటికల్ బాస్లే చెప్పింది వేదం వాళ్ళు చెప్పినట్టే మేము వింటాం అని అని చెప్పదలుచుకున్నారా ఒకప్పుడు ఒకప్పుడు ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఒక మంత్రి ఒక కలెక్టర్ గారికి ఫోన్ చేయాలంటే కలెక్టర్ గారు ఎలా ఉన్నారో చూడండి ఏమైనా ఫైల్స్ చూస్తున్నారా ఏమైనా పనిలో ఉన్నారా వాళ్ళ సీసీకి ఫోన్ చేసి లేదా డిఆర్ఓ గారికి ఫోన్ చేసి కలెక్టర్ గారితో మినిస్టర్ మాట్లాడాలనుకుంటున్నారు ఫ్రీగా ఉ ఫ్రీ ఉన్న టైం చెప్పండి నేనే చూశాను నిజామాబాద్లో ఆశామూర్తి గారు కలెక్టర్ డి సత్యనారాయణ గారు మంత్రి అంత బాగా ఉండేది ఈవెన్ రెవెన్యూ శాఖ మంత్రి నల్లప్పరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఓ కలెక్టర్ తోటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని మాట్లాడాలంటే వారి డే కార్యక్రమాలు అయిన తర్వాత అన్ని ఫైల్స్ చూసుకున్న తర్వాత ఒకసారి వచ్చేలండి అని చెప్పేవాళ్ళు ఇప్పుడు అటువంటిది ఏవన్నా జరుగుతుందా అటువంటిది ఏవన్నా ఉందా చీఫ్ సెక్రటరీ శ్రవణ్ కుమార్ గారు గౌరవనీయ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఓ ట్వంటీ మినిట్స్ వెయిట్ చేశారు ఆయన అంతకన్నా వెయిట్ చేయలేక నేను మళ్ళీ సెక్రటేరియట్కి వెళ్ళిపోతున్నాను ముఖ్యమంత్రి గారికి చెప్పండి వారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని చెప్పి వెళ్ళిపోయారు అదండి ఘనత అదండి ఘనత ఇప్పటికి కూడా కొంతమంది పోలీస్ ఆఫీసర్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్ గురించి మాట్లాడుతున్నాం ఎందుకు శేషన్ గారి గురించి మాట్లాడతాం ఎందుకు వ్యాస్ గారి గురించి మాట్లాడతాం ఎందుకు జేడి లక్ష్మణ్ గారి గురించి మాట్లాడతాం